వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్విష ఆకాష్ క్రియేటివ్స్. ఈ రోజు నేను మీకోసం ఈ పర్స్ చేయబోతున్నా. ఈ పర్స్ లో ముందు చూసేసుకున్నాను మా చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ స్మైలీ ఫేస్ పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పేపర్ మనీ పెట్టుకోవచ్చు, రిబ్బన్స్ పెట్టుకోవచ్చు, ఈ విధంగా మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇది చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. లెట్స్ ద వీడియో. ఇప్పుడు ఈ పర్స్ కావాల్సిన మెటీరియల్స్ చూసేసుకుందాం. గమ్, స్కెచెస్ ఆర్ షైనింగ్ పెన్స్, సిజర్, ఎ టేల్ ఆఫ్ పేపర్ అండ్ ఎ పేపర్ యాజ్ 28 సెంటీమీటర్స్ ఆఫ్ 4 సైడ్స్. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఎగ్స్ట్రా సేమ్ ఉంటే కట్ చేసుకోండి. అండ్ ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. రెండు విధాలు ఫోల్డ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అండ్ బ్యాక్ తిప్పండి. ఈ ఓపెన్ చేసేసి బ్యాక్ తిప్పండి. ఇది ల్యాండ్ దగ్గర తిప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఇలా ఈ షేప్లో ఇలా రావాలి. ఇలా పట్టుకొని ఈ సైడ్ది ఈ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ పట్టుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. తర్వాత దీన్ని ఇది ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఏజ్ పట్టుకుని ఉంటుంది. సేమ్ ఇది ఇక్కడ పట్టుకొని చూడండి, ఆవిడ మీకు ఆ షేప్ వస్తుంది. తర్వాత ఈ విధంగా రావాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు ఈ ఏజ్ పట్టుకొని ఈ ఏజ్ దగ్గరికి తేయండి. ఇది ఇలా ఓపెన్ అవ్వి ఇక్కడ చూడాలనుకుంటున్నాను. ఎంతగా చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోల్డింగ్నే చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా చూపిస్తానండి మీకు. చూడండి ఇది ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఫోల్డ్ అయ్యింది కానీ ఇలా ఓపెన్ చేసి కొద్దిగా ఈజీ బాగా చూస్తే కనుక మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వీటిని ఇలా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా చూడండి, షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది. చూడండి ట్రయాంగిల్ షేప్ ఒక ఫోల్డ్ వచ్చింది. అక్కడ గమ్ పెట్టేసింది. ఫ్రెండ్స్ నేను చూడండి ఈ ట్రయాంగిల్ షేప్లోనే అతికించుకున్నాను. అక్కడ ఇది అతికించేస్తుంది. సెకండ్ దాంట్లో కూడా అలా చేస్తుంది. అక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుంది మీకు, ఆ ట్రయాంగిల్లో అతికించేస్తుంది. ఈ మధ్యలో ఏం అతికినక్కర్లేదు, ఎందుకంటే అక్కడ స్టాండర్డ్గా ఉంటుంది. మీరు 20 సెంటీమీటర్స్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా 4 సైడ్స్ అతికించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హోమ్ మేడ్లోనే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అందుకే ఈ విధంగా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇది పౌచ్ రెడీ అవుతుంది. ఇంకో పేపర్ తీసుకోండి, సేమ్ ఇది ఎంత సైజ్ పడుతుందో అది అంత చూసుకోండి. కొద్దిగా సైడ్స్ ఉంచుకోండి, ఎందుకంటే మీకు సేఫ్టీ. అండ్ మీరు ఓపెన్ చేసే సైడ్ ఏమో వచ్చేసి కార్నర్లో పెట్టండి. ఇటువైపు పెట్టండి, ఇటువైపు పెడితే మీరు క్లోజ్ చేసి ఎందుకంటే ఎలా ఓపెన్ చేయలేదు. అందుకే ఇలా పెట్టుకోండి, ఇలా ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ గమ్ అట్ చేసి ఇక్కడ ఉంచేసుకోండి.
ఓపెన్ అవ్వే సైడ్ ఇట్లా ఓపెన్ అవ్వేది ఇవి ఇటు కాకుండా ఇటు పెట్టండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇది అట్టించుకోండి ఇవి రెండు ఇది ఫోర్ చేసుకోండి చూడండి ఇప్పుడు టేల్ తీసుకొని దీని మీద పెట్టి దీన్ని ఈ విధంగా పెట్టి క్లోజ్ ఓపెన్ చేసుకొని పెట్టండి ఈ విధంగా మీరు కొద్దిగా గ్యాప్ అంటూ ఉంచాలి స్పేస్ ఎందుకంటే స్పేస్ ఉంటే దీనికి ఈజీగా ఫోల్డ్ అవుతుంది నెక్స్ట్ దీనికి గమ్ అప్లై చేసుకుంది ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టుకోండి తర్వాత చూడండి ఇప్పుడు మీకు ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు పైకి రాదు సరే కొద్దిగా లూజ్ పెట్టుకున్నాను వల్ల ఇది వస్తుంది కానీ చూడండి ఇప్పుడు మనం దీని మీద ఏదన్నా టైప్ ఆఫ్ గీసుకోండి ఏదన్నా టాయ్ లాంటిది ఇప్పుడు మీకు ఇష్టమైన బార్బీ బొమ్మ కావచ్చు నాకు ఇష్టమైనది నేను గీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా బొమ్మ గీస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను ఇలా ఓపెన్ చేసిందంటే మీకు ఒకటి ఇప్పుడు నేను దీంట్లో మీకు ఒకటి పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ టైం ఇప్పుడు నేను మీకు ఒకటి పెట్టి చూపిస్తాను సరే ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకోండి తర్వాత ఇలా ఈ విధంగా పెట్టుకోండి ఇదే ఫ్రెండ్స్ మీ పాస్ ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్